హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. దీని లాస్ట్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ఓల్డ్ వీడియోస్ అండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ బెల్ నోటిఫికేషన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ అండ్ నేను కొత్త వీడియో చేసినప్పుడు. ఇంకా ఈ వీడియో సంగతికి వస్తే మీకు థంబ్నైల్లో చూసినట్టే ఇది మా ఇంట్లో మేము రక్షాబంధన్ అంటే రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. గిఫ్టింగ్ యువర్ బ్రో రాఖీ అప్పుడు. ఐమ్ గిఫ్టింగ్ హిమ్ హిస్ ద లవ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ ద వాల్యూ ఆఫ్ హ్యావింగ్ అన్ ఓల్డర్ సిస్టర్. యూజువల్ ఏంటి సడన్గా సంగటి ముద్ద అనుకుంటున్నారా? రాఖీ సండే వచ్చింది కదండి. మాకు సండే అంటే యూజువల్గా సంగటి విత్ చికెన్ చేసుకుంటాము. ఇంకా రాఖీ రోజు నాన్ వెజ్ ఎందుకని ఆకుకూరపప్పు చేశాను. సో అదే చూపిస్తున్నాను మీకు, సంగటి విత్ ఆకుకూరపప్పు అండ్ రాఖీ సండే స్పెషల్ లంచ్. సండే అయినా కూడా పిల్లలకు మధ్యాహ్నం వరకు యాక్టివిటీస్ ఉంటాయండి, ఎక్స్ట్రా యాక్టివిటీస్. సో ఈవినింగ్ అలాగా రాఖీ పూజ చేసుకున్నాము. సో ఇవి మా గార్డెన్ ఫ్లవర్స్, ఫ్రెష్గా కోసుకొచ్చాను పూజకని. పూజలో భాగంగా దేవుడిని పూలతో అలంకరించి దీపారాధన చేసి హార్తిస్తున్నాము. రండి కూర్చోండి, ఇక్కడ మీ ఇద్దరు దండం పెట్టుకోండి. లడ్డు మా హడు నేను నీ హెయిర్ కొంచెం అది ఇప్పుడు బాగుంది. ఫస్ట్ నేను వీడికి బొట్టు, వాడికి బొట్టు పెట్టు. ఓకే, రాఖీ తీసుకొని కట్టు. దీనికి కొంచెం కుంకం పెట్టి ఇట్ సైడ్. నువ్వు ఎల్డర్ కాబట్టి వాడికి అక్షింతలు. మీకు మంచి ఆరోగ్యము సంతోషము జీవితం ఉండాలి. ఆహా, ఏమి చెప్పావు హర్షి, నైస్ నైస్. లడ్డు తినిపించరా. అనుకున్నావా నువ్వు? ఓకే ఓకే, అక్కకి కూడా పెట్టినానా? నువ్వు అక్కకి పెట్టు. యూఆర్ చోకింగ్ హర్. నైస్, అక్షింతలు వేసావు కదా. ఓకే, డన్ అన్న, దనం పెట్టుకోండి దేవుడికి. సో అలాగా మా ఇంట్లో రాఖీ చాలా సింపుల్గా ప్రతి ఇంట్లో మామూలుగా ఎలా జరుగుతుందో అలాగే జరిగిందండి. అంటే అదే పనిగా డ్రెస్అప్ అవ్వడం, ఎక్స్ట్రాగా ఆర్ డెకోర్ చేయడం అలా అంతా ఏం లేకుండా సింపుల్గా సాదాసీదాగా ఎలా జరుగుతుందో అలాగే చేసుకున్నాం మేము. వీఆర్ హ్యాపీ అట్ ద ఎండ్, పర్పస్ సర్వ్ అవ్వడం ముఖ్యం కదా. ఇక్కడ సిబ్లింగ్ బాండ్స్ గురించి కపుల్ ఆఫ్ పాయింట్స్ మెన్షన్ చేస్తానండి. అంటే లెక్చర్ లా కాదు, జస్ట్ నార్మల్ వే. కొందరు ఓవర్లుక్ చేస్తారు, కొందరు ఇంట్యూటివ్గా ఉంటుంది, బట్ దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ కదా. సో అది మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. అవేంటంటే మామూలుగా
పేరెంట్సే ఇండ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బేబీ చెల్లె కానీ తమ్ముడు కానీ పుట్టినప్పుడు మనమే చెప్తూ రావాలన్నమాట ఎల్డర్ కిడ్లో. సో మన చెల్లి మన తమ్ముడు అన్నట్టు వాళ్ళలో అఫెక్షనేట్ డెవలప్ చేయాల్సి ఉంది. అది పేరెంట్గా మన రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ప్లేస్లో. ఇంకా సెకండ్ ప్లేస్లో ఏంటంటే యాజ్ ద యంగర్ వన్ గ్రో అవుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ అటెన్షన్ మొత్తం మన మీదే ఉంది కాబట్టి మనమంటేనే ఎక్కువ ఇష్టం ఎల్డర్ కన్నా అనేది డెవలప్ అవుతుంది. సో అప్పుడు మనం చెప్పించాలి అక్క అన్న, సో అక్కతో మాట్లాడు అన్నతో మాట్లాడు, ఐ మీన్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాట్లాడమంటే లిటరల్గా మాట్లాడడం కాదు. సో మనమే పిల్లలు యంగర్ వన్స్కి చెప్తూ ఉండాలన్నమాట, బాండ్ డెవలప్ చేయించాలి ఎల్డర్ వన్తో. ఇలాగ ఏదైనా సరే పేరెంట్స్ కొంచెం అటెన్షన్ పే చేసి వాళ్ళలో డెవలప్ చేస్తూ రావాలన్నమాట. ఇట్స్ ఏ స్లో ప్రాసెస్ అండి, వన్ డేలో రాదు. ఇట్స్ సిన్స్ బిగినింగు ప్రాసెస్లో డెవలప్ చేస్తూ వెళ్ళాలి మనం కిడ్స్లో. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళలోనే డెవలప్ అయిపోతుంది ఆ సిబ్లింగ్ బాండ్ అనేది. ఇంట్రెస్టెడ్, అప్కమింగ్ వీడియోస్లో మోర్ ఐ విల్ ట్రై టు కవర్ అండి ఆన్ సిబ్లింగ్ బాండ్స్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇంకా ఏంటి గారెలు మేకింగ్ అనుకుంటున్నారా? సో ఇది రాఖీ డే ఈవినింగ్ అండి, అంటే మధ్యాహ్నం సింపుల్గా సంగటి అక్కురపప్పు తినేసాం కదా. సో ఈవినింగ్ పూజ అయిన తర్వాత రాఖీ కట్టేసుకున్నాక ఇంకా ఏదైనా స్పెషల్గా చేద్దామంటే ఇంకా వీళ్ళు కిడ్స్ గారెలు అడిగారు, సో గారెలు చేస్తున్నాను. స్వీట్కి ఎలాగో లడ్డు ఉంది కదా, సో కొంచెం హాట్ కేటగిరీలో గారెలు చేస్తున్నాను. మన తెలుగు వాళ్ళకి ఏ పండగ అయినా చిన్నదైనా పెద్దదైనా డజంట్ మ్యాటర్, మనకు గారెలు లేకపోతే వడలు ఉండాల్సింది కదా. గారెలు లేకపోతే వడలు బోరు కొట్టకుండా ఉండాలంటే డిఫరెంట్ వెరైటీస్తో చేయొచ్చండి, మినపప్పుతో లేకపోతే పచ్చెనగపప్పు బొబ్బర్లతో కూడా వడలు చేసుకోవచ్చు. సో అలా అయితే బోరు కొట్టదు పిల్లలకు మనకు ఇద్దరికి. సో అలాగా సండే డిన్నర్కి అన్నము గారెలు కూర పప్పుతో పాటు ఇంకా రసము అలా కానిచ్చేసామన్నమాట. స్వీట్ ఎలాగో లడ్డు మైసూర్పాకు ఉన్నది. ఇంక ఇక్కడ ఏంటంటే కూర పప్పులోకి మామూలు కందిపప్పు బదులు హోల్ టూర్ దాల్ తీసుకొచ్చాను ఈసారి. ఇండియన్ షాప్లో కొత్తగా కనిపిస్తే ట్రై చేద్దామని. అంటే కందిపప్పు అంటే మనకు స్ప్లిట్ చేసింది కదా, అలా కాకుండా కంప్లీట్గా హోల్ ఇంటాక్ట్గా ఉండే డ్రైడ్ టూర్ దాల్ ఉన్నది. సో అది తీసుకొచ్చాను. టేస్ట్ అయితే పెద్దగా అనిపించలేదు, నార్మల్గానే ఉంది, అంటే బ్యాడ్గా లేకుండా. బట్ ఇది ఉడకడానికి మాత్రం చాలా టైం పట్టింది. నేను కందిగింజలు మామూలుగా వాడతానండి, ఫ్రోజన్ కందిగింజలు దొరుకుతాయి. సో అది ఎప్పుడు స్టాక్ ఉంటుంది నా ఫ్రీజర్లో. ఇంకా ఏ కాయగూరలు ఏవి లేనప్పుడు ఆ ఫ్రోజన్ కందిగింజలతో అలాంటివి చేసేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అండి ప్యాకెట్. రవ్వంగానే ఇంక వాకింగ్కి వెళ్దామని బయట వస్తే మా వాక్వేల్లో బన్నీ ఉన్నది, కదలలేదు చాలాసేపు. ఇంకా పిక్చర్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు మూవ్ ఆన్ అయిపోయింది. మా నైబర్హుడ్లో అయితే బన్నీస్ బాగానే పెరిగిపోతున్నాయి ఈ మధ్య. అందరు గార్డెన్ బెడ్స్ మీద దాడి చేసి అప్పుడప్పుడు బాగా భోంచేస్తున్నాయి. సే గుడ్ నైట్, హ్యాపీ రాఖీ. లేదు కదా, అందుకే మూన్ చూడు ఎంత బాగున్నాడు. కాకపోతే క్లారిటీ లేదు, డిఎస్ఎల్ఆర్ అయితే బాగా వస్తుంది. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.